జాతీయ నూతన విద్యా విధానం అమలు పేరుతో పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవో నంబర్ 172 ను నిలుపుదల చేయాలని పాఠశాల ప్రాథమిక పాఠశాలను విధిగా కొనసాగించాలని కోరుతూ రేపల్లె మండలం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు। మండల పంచాయతీ విస్తరణ అధికారి మల్లికార్జునరావుకు వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా యూటిఎఫ్ నాయకులు రవీంద్ర మాట్లాడుతూ 3 4 5 తరగతులను వేరు చేసి ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు తరలిస్తే మొత్తం ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక విద్యకు దూరం అయ్యే పరిస్థితులు ఈ విధానం వల్ల ఉత్పన్నమవుతున్నాయని విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరగడానికి కారణం అవుతుందని దీని వల్ల పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని అందువల్ల ఈ జీవో నంబర్ 172 ను నిలుపుదల చేసి ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ రేపల్లె మండల అధ్యక్షులు సిహెచ్ రాజభూషణం కార్యదర్శి వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు। జాతీయ నూతన విద్యా విధానం అమలు ప్రభుత్వం మరి ఉపాధ్యాయ సంఘాలతోనూ చదువుకున్నటువంటి మేధావులతోనూ తల్లిదండ్రులతోనూ ఎవరితో చర్చించకుండా సర్క్యులర్ 172 ని మరి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తుంది। మరి దీనివల్ల రాబోయే రోజుల్లో 3 4 5 తరగతులు ప్రాథమిక పాఠశాలల్లో ఉండకుండా 3 4 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హై స్కూల్కి వెళ్ళడం అనేది చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడతారు। తల్లిదండ్రులు దీనివల్ల డ్రాప్ అవుట్ శాతం కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది। మరి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో మేధావులతో చర్చలకు పిలిచి కంపల్సరీగా ఈ నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నప్పుడు మీతో చర్చించి తల్లిదండ్రులతో అందరితో కూడా చర్చించి దీన్ని అమలు చేస్తాం ఎవరి ఆమోదం లేకపోయినా కానీ దీన్ని ఆపేస్తాం అని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది। కానీ 172 సర్క్యులర్ ని తీసుకొచ్చి ఈ రోజు ఇతిమిద్దంగా మరి ప్రాథమిక పాఠశాలల్ని మరి డివైడ్ చేసి ప్రీ ప్రాథమిక విద్య అని చెప్పి ఫౌండేషన్ కోర్స్ అని చెప్పి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది। మరి ఉపాధ్యాయులను ఏ విధంగా సర్దుబాటు చేస్తారు విద్యార్థులను ఏ విధంగా పాఠశాలకు పంపిస్తారు అనేది మరి ఏమీ తెలియజేయకోకుండా ఈ విధంగానటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది। 172 సర్క్యులర్ని వెంటనే రద్దు చేసి ఉపాధ్యాయ సంఘాలతోనూ మేధావులతో చర్చించి ఒక అమలకు సాధ్యమయ్యేటటువంటి సర్క్యులర్ని మరి తీసుకురావాలని చెప్పి మేము ఈ యూటిఎఫ్ రేపల్లె మండల సేవ పక్షాన్ని డిమాండ్ చేస్తాం।